నేను చాలా మంది ఎస్పీల్ కలెక్టర్లు చూశాను. నా దగ్గర నంగినంగా పనిచేసిన వాళ్ళు 16 ఏళ్ళు. ఈ రోజు వాళ్ళ బిహేవియర్ చూస్తా ఉంటే విజయ స్వరూపం బయటపడింది. ఇవన్నీ కూడా నాకు కూడా మంచి లెసన్స్ అన్నమాట. గుణపాఠం నాకు కూడా. కానీ ఏ ముఖ్యమంత్రి కూడా ఈ మారి చేస్తా అనుకోలా. ఒక ఉన్మాద అయితే తప్ప ఎవడు చేయడు. ఎందుకంటే 20 నెలల్లోనే చెడ్డ పేరు తెచ్చుకున్నాడు. ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది. డబ్బులు పెట్టినా బెదిరించినా పోలీసులు పెట్టుకున్నా గెలుపు మనమేయం తప్ప వాళ్ళు నైతికంగా పతనమయ్యారు. మనం నైతికంగా గెలిచామని చెప్పడం నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడ నేను మిమ్మల్ని కోరేది ఒకటి. ఈరోజు నేను అందుకనే వచ్చా. మీరెవ్వరూ అధైర్య కుప్పలో ఎప్పుడు అధైర్యపడ్డ సందర్భాలు లేవు. గతంలో కూడా కొంతమంది ఇక్కడ అభ్యర్థులుగా పోటీ చేసి రౌడీజం చేయాలంటే వీరోచితంగా పోరాడి మీరు కుప్పంలో చేయడానికి వీల్లేదు తిరిగి పంపించిన ఘనత ఈ కుప్పం ప్రజానీకాన్ని కార్యకర్తలది. ఇప్పుడు కూడా కోరుతున్నా మళ్లీ మళ్లీ నేను వస్తా. అవసరమైతే మీ అందరికీ ఎవరికి అన్యాయం జరిగినా ఒకటే చెప్తున్నా, ఎంత డబ్బులైనా ఖర్చు పెట్టి మిమ్మల్ని కాపాడుకుంటా. పోలీసులు కూడా నేను వదిలిపెట్టాను. ఒకవేళ పోలీసులు కూడా ఇష్టానుసారంగా తప్పుడు కేసులు పెడితే అన్ని సమీక్షిస్తా. సమీక్షించిన తర్వాత ఎవరైతే తప్పులు కేసు పెట్టారో వాళ్ళు కూడా పనిష్ చేస్తా భవిష్యత్ రోజులు. ఈ ఉన్మాది ముఖ్యమంత్రి చెప్పాడు 5 ఏళ్లు మా పరిపాలనంతా సమీక్ష చేస్తాను, తవ్వుతాను 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 తవ్వుకోమని చెప్పా. తొమ్మిడు ఏం పీకాడు కాబట్టి రేపు రామగిరిలో నేను కూడా చెప్తున్నా ఆఫీసర్లకి, మీరు కూడా తప్పుడు కేసులు పెట్టడం అందరినీ సమీక్ష చేస్తా, మిమ్మల్ని పనిష్ చేస్తా. అదే మరి ఎన్ని కేసులన్నా పెట్టండి, మీరు వీరోచితంగా పోరాడతాం, ఎన్నికల మేనిఫెస్టోలో పెడతా. వస్తానే ఒకే పెన్తో ఒక సంతకంతో మొత్తం కేసులన్నీ మాఫీ చేస్తా. అంటే మీరు రాజకీయంగా కేసులు పెడతారా? మేమే దొంగ పనులు చేశామా, హత్యలు చేశామా, దోపిడీ చేశామా? మా మీద కేసులు పెడతారా? నేను రామతీర్థం వెళ్ళి రాముడి తల నరికేశారని పోయి చెప్తే నా మీద కేసు పెడతాను. కానీ ఏటు ఇలాంటివన్నీ మీరు చూసినప్పుడు చాలా జరుగుతున్నాయి రాష్ట్రంలో. అయితే మనం గుర్తుపెట్టుకోవాలి, మనం అందరం కానీ భయపడితే మాత్రం బెదిరిస్తారు, తిరుగుబాటు చేసి నోరు మూస్తారు. ఇక్కడ నేను మిమ్మల్ని ఇంకొక విషయం కూడా చెప్పాలి. నియోజకవర్గంలో కూడా కార్యకర్తలు కూడా మనం ఆలోచించుకోవాల్సింది, ఐకమత్యంగా ఉండాలి, లీడర్షిప్ ను కూడా మనం గౌరవించాలి. ఒకసారి లీడర్షిప్ కూడా గౌరవించిన తర్వాత కొంతమంది ఉంటే ఇంకా ఎఫెక్టివ్ గా పనిచేస్తా ఉంటే వాళ్ళు ముందు పెట్టాలి. ఈ రెండు కూడా జరగాలి. అవమానించే పరిస్థితి లేకుంటే 24 గంటలు కూర్చొని మనం కానీ ఇది చేస్తే కొంతమందికి మీకు ఒక అభిప్రాయం కూడా ఉంది నాకు వాస్తవాలు తెలియవని. కానీ ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, నేను ఒకప్పుడు అన్ని కూడా మీరు చెప్పినట్టన్నీ చేశాం మనం చేసుకుంటామయ్యో, ఇప్పుడు అధికారులు లేవు. నా మీద కూడా పని ఒత్తిడి, పని ఒత్తిడి కాదు, మన మీద వాళ్ళు దాడులు పెంచిన తర్వాత నా సమయం కూడా మా కార్యకర్తలు కాపాడుకోవడానికే జరిగే పరిస్థితి వచ్చింది. 24 గంటలు నేను పోరాడడం, కేసులు పెడితే వాళ్ళని ఆదుకోవడం, డెలిగేషన్లు పంపించడం, ఇవన్నీ చేసి అంతలే కరోనా వచ్చింది, అంతలోనే మనకు వచ్చే కొద్దికి ఎలక్షన్లు వచ్చాయి. కానీ ఇలాంటి సమయంలో ఇక్కడ ఉండే మిమ్మల్ని నేను కోరేది, ఏదైనా ఒక సంఘటన జరిగిన తర్వాత, ఒక ఎన్నికల్లో మనకి ఇబ్బంది వచ్చిన తర్వాత దాని గురించి ఆలోచించుకుని మనం దిగులు పడిపోవడం కంటే ఏ విధంగా ఫేస్ చేయగలుగుతాం, ఎక్కడ పొరపాటు జరిగింది, దాన్ని ఎక్కడ కరెక్ట్ చేసుకోవాలి అనే విషయాలు పైన శ్రద్ధ పెడితే మంచి ఫలితాలు వస్తాయి. వాళ్ళు చేసిందంతా కూడా తప్పుడు పనులు అయినా కూడా ఆ తప్పుడు పనులను ఏ విధంగా ఎదుర్కోవాలో మనం ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంది.
ఈ రోజు రేపు నేను ఇక్కడ తిరుగుతాను. తిరిగిన తర్వాత అందరూ చెప్పిన వింటాను, అవసరమైతే వన్ టు వన్ కూడా మాట్లాడతా. ఇవన్నీ విన్న తర్వాత ఒక ఆలోచనకు వస్తా. ఈ పార్టీని 40 ఏళ్ళు నడిపాను, అంతేగాని ఇప్పుడే నేను భయపడాల్సిన అవసరం లేదు. ఎక్కడ సమర్థవంతమైన నాయకత్వం ఉంటే వాళ్ళందరినీ కూడా ప్రోత్సహిస్తా, పోరాడే వాళ్ళు ముందు పెడదాం, మిగిలిన వాళ్ళు వెనకాల కూడా పోదాం. అంతేగాని పోరాడలేకపోతే అలాంటి వాళ్ళు గ్రామంలో పెట్టినా మండలంలో పెట్టినా దానివల్ల మనకు ఫలితాలు కూడా రావు. ఇప్పుడు కావాల్సింది పోరాటం చేసే తీరు కావాలి, ఎందుకంటే నాయకత్వం కావాలి. అది కూడా చేస్తాం, అన్ని విధాలు మనం ముందుకు పోదాం. మనమేమి వీళ్ల మీద యుద్దం చేయక్కర్లా, వాళ్ళ వారికి తప్పుడు పనులు చేయక్కర్లా. కానీ తప్పు మన మీద వచ్చినప్పుడు మాత్రం కబద్ద జాగ్రత్త అని చెప్పకపోతే ఇవన్నీ కూడా మనం చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి నేను మీ మీద నాకు ఒక అచంచలమైన విశ్వాసం, ప్రజల మీద నమ్మకం ఉంది. మీ రుణం తీర్చుకుంటా, అది కూడా చెప్తున్నా, మళ్లీ మళ్లీ చెప్తున్నా, కార్యకర్తల రుణం తప్పకుండా తీర్చుకుంటా. అది కొన్ని మిస్టేక్ జరిగిన మాట వాస్తవం. దానికి కారణం ఈ రాష్ట్రం మీద ఉండే అమితమైన ప్రేమతో రాష్ట్రం నష్టపోయింది. విభజనతో 24 గంటలు కష్టపడ్డా, రాష్ట్రాన్ని బాగు చేశా, సొంత కుటుంబానికి నష్టం చేశా. అయితే భవిష్యత్తులో మిమ్మల్ని ఏ విధంగా చూసుకోవాలని చూసుకునే బాధ్యత నాది. మీరు కూడా అనవసరంగా లేనిపోని ఈ పెట్టుకోకుండా అన్ని ఆలోచిస్తాను. ఎవరు తప్పకుండా మా అందుకని మీరు ఏదైతే ఉన్నారో ఆ నీళ్లు కానీ వదిలేసింటే వాళ్ళకి డిపార్ట్మెంట్ కూడా రాదు సార్. వైఎస్ఆర్ నీళ్లు కానీ కాలువలో ఇచ్చిండారంటే నువ్వు అన్నట్టు నేను ఏంటంటే శ్రీశైలం నుంచి తీసుకొచ్చా నీళ్లు, డిపార్ట్మెంట్ కూడా రాదు. కాదు కాదు, శ్రీశైలం నుంచి నీళ్లు తీసుకొచ్చాం. ఆ నుంచి మనకు వచ్చే కొద్దికి లాస్ట్ లో ఆ కాంట్రాక్ట్ సరిగా పనిచేయకుండా వాళ్ళకి బాగా ఒత్తిడి తీసుకొచ్చినా లాస్ట్ లో మనకు ఆగిపోయింది చిన్న పని. అది కూడా వీళ్ళు చేయడం లేదు. 3 ఏళ్ళు అయిపోయింది, ఇంకుండే 2 ఏళ్ళే. వీళ్ళు చేయకపోతే మొదటి నెలలో నేను చేపిస్తా, చరిత్ర ఇళ్ళుగా మిగిలిపోతానంటున్నా. అప్పుడు కూడా వదిలిపెట్టాం.